షోకు స్వాగతం. తాజా అభివృద్ధిలో రష్యా ఉత్తర ఉక్రెయిన్పై ఆశ్చర్యకరమైన దాడిని ప్రారంభించింది. రెండేళ్లలో ఇదే అత్యంత తీవ్రమైన సరిహద్దు దాడి. ఉక్రెయినియన్ సైనిక మూలం ప్రకారం రష్యన్ దళాలు ఉక్రెయినియన్ భూభాగంలోకి చిన్నగా ప్రవేశించాయి. ఖార్కివ్ ప్రాంతంలోని ఓవ్చాన్స్క్ పట్టణంపై రష్యా దళాలు షెల్లింగ్ చేయడంతో గురువారం రాత్రి దాడి ప్రారంభమైంది. ఉక్రెయినియన్ రిజర్వ్ యూనిట్లు ఈ ప్రాంతానికి మోహరించబడ్డాయి మరియు పోరాటాలు కొనసాగుతున్నాయి. రష్యా యొక్క లక్ష్యాలు ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే ఈ దాడి తూర్పు ఉక్రెయిన్లో సంఘర్షణ యొక్క గణనీయమైన తీవ్రతరం. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో ఈ దాడి జరిగింది. కాల్పుల విరమణపై ఇరుపక్షాలు ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వివాదం మరింత ముదిరే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ సమాజం రష్యా చర్యలను ఖండించింది మరియు శత్రుత్వాలను వెంటనే విరమించుకోవాలని పిలుపునిచ్చింది.